ఒక ఊళ్ళో శివనాథుడనే యువకుడు ఉండేవాడు వాడు చాలా అల్లరివాడు అందుచేత వాడంటే ఊళ్ళో ఎవరికీ పడేది కాదు వాడికి చదువు కూడా అంటలేదు ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్యుడు వచ్చి ఊరి మధ్యన గల మర్రి చెట్టు కింద మకాం పెట్టాడు తన భవిష్యత్తు ఎలా ఉండేది తెలుసుకుందామని శివనాథుడు కూడా వచ్చి జ్యోతిష్యుడికి తన చెయ్యి చూపించాడు జ్యోతిష్యుడు శివనాథుడి చెయ్యి చూసి తటహాలున వదిలేసి నా జీవితంలో ఇంత అదృష్టవంతుడు చెయ్యి చూడలేదు త్వరలో నువ్వు మట్టి పట్టుకుంటే బంగారమవుతుంది చాలా గొప్పవాడి అవుతావు అన్నాడు ఈ మాటలు విని శివనాథుడే నమ్మలేకపోయాడు ఊళ్ళో వాళ్ళు నవ్వేశారు అది చూసి జ్యోతిష్యుడు శాస్త్రం అబద్ధం చెప్పదు అదృష్టం తన్నుకు వస్తే చేసిన నేరమే వరం కావచ్చు అన్నాడు ఊళ్ళో వాళ్ళు తనను పరిహాసం చేసినందుకు శివనాథుడు ఎలాగైనా గొప్పవాడు కావటానికి తీర్మానించుకున్నాడు కానీ గొప్పవాడు అయ్యే మార్గం వాడికి తెలీదు ముందు కాస్త డబ్బు సంపాదిస్తే గొప్పతనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని ఎరిగిన వాడు ఒకడన్నాడు కానీ డబ్బు సంపాదించే మార్గం కూడా శివనాథుడికి తెలియదు వాడికి పని పాటలు రావు చదువు కూడా లేదు ఉన్న ఊళ్ళో తనపై ఎవరికీ సదభిప్రాయం లేదు గనక ముందు ఊరు విడిచిపెట్టడం వాడికి అవసరం అనిపించింది వాడు ఊరు దాటి అడవిలో ప్రవేశించి చాలా దూరం నడిచాడు ఒక చోట ఒక చెట్టు కింద ఒక మనిషి పడుకుని నిద్రపోతూ వాడికి కనిపించాడు ఆ నిద్రపోయే మనిషి పక్కన ఒక పెద్ద కత్తి ఒక మోట ఉన్నాయి శివనాథుడు ఆ మోట విప్పి చూశాడు దాని నిండా బంగారు నాణ్యాలు కనబడ్డాయి శివనాథుడికి జ్యోతిష్కుడి మాటలు జ్ఞాపకం వచ్చాయి వాడు సందేహించకుండా ఆ మూటను కత్తిని తీసుకొని పరిగెత్తసాగాడు ఇంతలోనే చెట్టు కింద నిద్రపోతున్న వాడు లేచి జరిగిన సంగతి గ్రహించి పెద్దగా అరుస్తూ శివనాథుణ్ణి తరుముకుంటూ వచ్చాడు శివనాథుడు వెనక్కి తిరిగి చూసి ఇక ఆ మనిషికి అందకుండా పారిపోలేమని గ్రహించి నిలబడ్డాడు ఇంతలో ఆ మనిషి దగ్గరికి రానే వచ్చాడు శివనాథుడు తన వద్ద ఉన్న కత్తితో అతన్ని ఒక్క పోటు పొడిచాడు ఆ మనిషి పెద్ద కేక పెట్టి కూలిపోయాడు ఆ మనిషి కొద్దిసేపు కాళ్ళు చేతులు కొట్టుకొని ప్రాణం వదలటం శివనాథుడు చూసి కొయ్యబారిపోయాడు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఈ కథలో మీకు నచ్చిన విషయం గురించి రాయండి అంతేకాదు మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లెట్స్ కంటిన్యూ తాను దొంగతనమే కాక హత్య కూడా చేశాడు ఏమైనా వాడు తనకు చిక్కిన బంగారాన్ని వదలదలుచుకోలేదు ఆ శవం దగ్గర నుంచి సాధ్యమైనంత వేగంగా ముందుకు సాగాడు మరొక గంటకల్లా అడవి దాటి ఒక ఊరు చేరాడు ఆ ఊళ్ళో వాడికి ఎదురైన మొట్టమొదటి మనిషి నీ అంగీ నిండా ఆ రక్తం ఏంటి అని అడిగాడు అంతదాకా తన అంగీ మీద రక్తంపు మరకలు ఉన్నట్లు ఎరుగని శివనాథుడు తడబడకుండా ఎవడో దొంగ నా సొమ్మును కాజేయాలని చూశాడు కత్తితో పొడుస్తానని కూడా బొంకాడు క్షణంలో ఈ వార్త ఊరంతా పొక్కింది పది మంది చేరి శివనాథుడు చెప్పిన చోటికి వెళ్ళారు చచ్చిపోయిన వాడు కాలయముడు అని పేరు మోసిన గజదొంగ వాణ్ణి చంపిన వాళ్లకు పదివేల వరహాలు బహుమానం ఇస్తానని కూడా రాజు ప్రకటించి ఉన్నాడు ఈ సంగతి ప్రజలు శివనాథుడికి చెప్పి జయ జయద్వానాలతో తమ గ్రామానికి తీసుకువచ్చారు తర్వాత అతనికి ఒక ఊరంటూ లేదని తెలుసుకొని వాళ్ళు అతన్ని తమ గ్రామంలోనే ఉండిపొమ్మన్నారు అనేక ఇళ్ళు గల సంపన్నుడు ఒక ఆయన శివనాథుడికి ఒక చిన్న ఇంటిని ఉచితంగా ఇచ్చేశాడు త్వరలోనే అతనికి రాజుగారి బహుమతి కూడా అందింది ఇప్పుడు శివనాథుడి దగ్గర మూలధనం చాలా ఉంది కానీ గొప్పవాడు కావటానికి అది చాలదు ఇంకా ధనం సంపాదించడానికి అతను వ్యాపారం చేయదలుచుకొని కొన్ని గేదెలను కొని పాల వ్యాపారం ప్రారంభించాడు అధిక లాభాల కోసం అతను పాలలో నీళ్లు కలిపి అమ్మసాగాడు అయితే ఈ వ్యాపారానికి ఒక చిన్న అంతరాయం వచ్చింది అదేమంటే శివనాథుడు ఉండే ఊరికి నీటి సౌకర్యం లేదు గ్రామస్తులకు దూరాన ఉండే ఏరే ఆధారం చాలా మంది ఏటికి వెళ్లి నీరు తెచ్చుకుంటారు తెచ్చుకోలేని వాళ్ళు హెచ్చు కూలీ ఇచ్చి నీరు తెప్పించుకుంటారు శివనాథుడు పాల వ్యాపారం పెరిగిన కొద్దీ నీరు హెచ్చుగా కావలసి వచ్చింది హెచ్చు కూలీ ఇచ్చి నీరు కొని పాలలో కలిపితే లాభం తరిగిపోతోంది అందుచేత శివనాథుడు తన దొడ్లోనే ఒక బావి తవ్వించాలనుకున్నాడు ఈ పని రహస్యంగా జరగాలి గనుక అతను పొరుగూరి నుంచి కూలీలను రప్పించి బావి తవ్వించాడు అతని అదృష్టం ఇందులో కూడా బయటపడింది ఆ ఊరిలో ఎవరూ బావి తవ్వించినా ఎన్నడూ నీరు పడలేదు కానీ శివనాథుడికి పది అడుగుల లోతునే తీయని నీరు పడింది బావి తవ్వకం పూర్తి కాగానే అతను కూలీలను రహస్యంగా పంపేశాడు అయినా శివనాథుడు అమ్మే పాలను గురించి గ్రామస్తులకు అనుమానం కలిగింది అది బర్రెల తీరు అని అతను అంటే వాళ్ళు నిజమే కాబోలనుకున్నారు కానీ అతని పాలు ఏమాత్రం బాగుండటం లేదు శివనాథుడి పోటీకి తట్టుకోలేక లోగడ ఆ గ్రామంలో పాల వ్యాపారం చేసిన వారంతా ఊరు విడిచి వెళ్లిపోయారు అందుచేత ఇప్పుడు ఊరు వాళ్లకు శివనాథుడు తప్ప మరో గతి లేదు ఈ పరిస్థితిలో ఊళ్ళో ఉండే రాముడు అనే ఒక యువకుడు రాజుగారి దగ్గరకు వెళ్లి శివనాథుడి మీద ఫిర్యాదు చేస్తూ శివనాథుడు చాలా పలుగుబడి గలవాడని దర్యాప్తు వీలైనంత రహస్యంగా జరపమని వేడుకున్నాడు రాజుగారి గూఢాచారి ఒకడు శివనాథుడి మోసం కనిపెట్టాడు శివనాథుణ్ణి పట్టి తెప్పించి న్యాయస్థానంలో నిలబెట్టి నువ్వు పాల వ్యాపారంలో దారుణమైనటువంటి కల్తీ చేస్తున్నట్టు రుజువైంది దీనికి నీ సంజాయిషి ఏమిటి అని రాజుగారు అడిగారు నేను చేసిన కల్తి ఏమిటో సెలవియండి మహారాజా అన్నాడు శివనాథుడు నువ్వు పాలలో నీళ్లు కలిపావు అన్నాడు రాజు నేను పాలలో నీళ్లు కలపలేదు నీళ్లలోనే పాలు కలిపాను కావలసి వస్తే తెప్పించి చూడండి నేను అమ్మే నీళ్ళలో పాలకన్నా నీళ్లే ఎక్కువ అన్నాడు శివనాథుడు న్యాయస్థానంలో అందరూ గొల్లుమన్నారు అది మరింత అక్రమం అన్నాడు రాజు కోపంగా నేను నేల వ్యాపారినే గాని పాల వ్యాపారిని కాను మా ఊరి ప్రజలు ప్రధాన అవసరం నీరు దానికోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు అన్నాడు శివనాథుడు అతను ఇలా అనగానే ఆ ఊరి గ్రామ పెద్ద రాజుతో ఆ మాట నిజమే మహారాజా శివనాథుడు సామాన్యుడు కాడు కాలయముడి బారి నుండి మమ్మల్ని కాపాడిన మహానుభావుడు అటువంటి వాడు కల్తీ వ్యాపారానికి దిగుతాడంటే నమ్మసక్యం కాదు మా ఊరి నీటి ఎద్దడి గురించి మీకు తెలిసి రాగలందులకు ఇలా చేశాడని తోస్తుంది అన్నాడు ఈ మాట విని రాజు మండిపడి అయితే ఇంతకాలం మీరు ఏం చేస్తున్నారు నాకు విజ్ఞప్తి ఎందుకు చేసుకోలేదు అని అడిగాడు చాలా విజ్ఞాపనలు చేసుకున్నాం మహారాజా కానీ మీ అధికారులకు ప్రజల నేరాలను విచారించడంలో ఉన్నటువంటి ఆసక్తి ప్రజల విన్నపాలు పరిశీలించటంలో లేదు అన్నాడు గ్రామాధికారి రాజు శివనాథుణ్ణి వెంటనే విడుదల చేసి అతనికి అభినందనలు బహుమతులు ఇచ్చాడు తరువాత నది నుంచి శివనాథుడు ఉండే ఊరి మీదుగా ఒక కాలువ తవ్వించాడు శివనాథుడి దయవల్లనే తమకు ఆ కాలువ వచ్చిందని ఊరి వాళ్లంతా అనుకున్నారు శివనాథుడు కీర్తి ప్రతిష్టలతో పాటు కోట్ల కొద్దీ ధనం ఆర్జించి పెళ్లి చేసుకుని వక్ర మార్గాలు వదిలిపెట్టి సుఖంగా జీవించాడు